2024 లో ఆమె వచ్చి టార్గెట్ చేసింది శ్రీనివాస్ గారి లైఫ్ ని బద్నాం చేయాలని. ఆమె క్లియర్ గా 2023 లోనే చెప్పింది ఆమె టార్గెట్ ఏంటో. దిస్ ఇస్ మై టార్గెట్ నీ లైఫ్ లో. ఐ విల్ గో ఫర్ డైవర్స్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్, జస్ట్ వెయిట్ ఫర్ 4 మంత్స్. 4 నెలలు వెయిట్ చేస్తే నేనేంటో చూపిస్తాను, నా టార్గెట్ ఏంటో చూపిస్తాను. జస్ట్ ఐ విల్ గో ఫర్ డైవర్స్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్టర్ ఎలక్షన్స్ యూ విల్ సీ వాట్ ఐ హావ్. చూసారా క్లియర్ గా, ఆఫ్టర్ ఎలక్షన్స్ యూ విల్ సీ వాట్ ఐ హావ్ అంటే ఏంటి క్లియర్ గా ఉంది ఇక్కడ. అంటే ఆమె ఎలక్షన్స్ ముందే టీడీపీతో కుమ్మక్కై, కూటమి ప్రభుత్వంతో కుమ్మక్కై, కూటమి ప్రభుత్వం కోసం పనిచేస్తూ వాళ్ళ దగ్గర ముందే తను ఈ మాట తీసుకుంటూ శ్రీనివాస్ గారి నాశనం చేయాలనే నిర్ణయం తీసుకొని ఆఫ్టర్ ఎలక్షన్స్ అయిపోయాక మేము వైసీపీ ఓడిపోయాక మాకు పదవి లేదు, అధికారం లేదు, మాకు పోలీసులు బలం లేదని చెప్పి మమ్మల్ని శ్రీనివాస్ గారిని బద్నాం చేయడానికి, నాశనం చేయడానికి తను చేసిన స్కిట్ డ్రామా ఇది. అందరూ తెలుసుకోండి ఇక్కడ క్లియర్ గా ఉంది కదా. వాళ్ళిద్దరి మధ్య లీగల్ సెపరేషన్ కావడానికి, లీగల్ సెపరేషన్ కావడానికి, డివోర్స్ కావడానికి ఆ మెసేజ్ సరిపోతుందా? ఒకవేళ వాణి డివోర్స్ ఇవ్వను అంటే శ్రీనివాస్ కి డివోర్స్ రాకపోతే మరి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇంకేం సరిపోతాయి? ఆమె చెప్పేసి హస్బెండ్ ని వదిలేసి పెద్దలు మాకు సమక్షంలో కూడా పెట్టి పెద్దలతో కూడా ఈ మెసేజ్ ని పంపించి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకా అతను ఏం డిసైడ్ అవుతారు ఇంత చేసుకున్న తర్వాత? సో అతను కూడా సెపరేట్ గా ఉందామా డిసైడ్ అయ్యారు. అతను ఎప్పుడు డైవర్స్ తీసుకోవాలని, ఫ్యామిలీని దూరం పెట్టాలని, పిల్లల్ని అన్యాయం చేయాలని ఏ రోజు కూడా అనుకోలేదు. ఇంటిలోనే ఇంత బాధలు భరిస్తూ తను చావు వరకు వెళ్ళినా సరే ఫ్యామిలీని బయటకు తీసుకురాకూడదు, రాజకీయంగా మేము ఉన్నాము, ఒక ఉన్నతమైన పదవుల్లో ఉన్నాము, ఉన్నతంగా బతకాలన్న ఆలోచనతోనే అతను అన్నీ భరించుకొని వస్తే ఆమె ఇవన్నీ చేసి ఇంత చేస్తే తను ఇంకా ఏం చేస్తాడంటే భర్త బాధ్యతలకే లేడీస్కే సపోర్ట్ ఉంటుందా? భార్య బాధ్యతలకు ఉండదా? ఏ లీగల్ సపోర్ట్ చేయదా? అతను చూడకుండా 30 ఇయర్స్ నుంచి ఉంటే సుప్రీంకోర్టు ఏమిచ్చింది? అతను ఇంకేం చేస్తారు? వాళ్ళ మదర్ని 30 ఇయర్స్ నుంచి చూడట్లేదు కదా. ఒకవేళ ఆమె ఒప్పుకోకపోయినా శ్రీనివాస్ కి డివోర్స్ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ ఆమె కంటెస్ట్ చేసి క్రుయాలిటీ ఉంది కాబట్టి క్రుయాలిటీ ప్రూవ్ చేసుకోవాలని నిర్ణయం చేసుకునే ఇది తనకు ధైర్యం ఉంది కాబట్టి తను బయటకు వచ్చి నేను కూడా డైవర్స్ తీసుకోవాలనుకుని ఆల్రెడీ మేము డైవర్స్ పిటిషన్స్ కూడా వేసుకున్నాం, మేము కూడా మా హస్బెండ్ కి నోటీసులు పంపించాను, తను కూడా నాకు మ్యూచువల్ కన్సర్న్ కి ఒప్పుకున్నారు. సో అందుకని ఇద్దరు అంతవరకు స్నేహితులుగా ఇరువులకి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ బ్రతుకుతూ వస్తున్నాం, ఇవన్నీ క్లియర్ అయ్యాక మ్యారేజ్ చేసుకుంటామని క్లియర్ గా చెప్పాను. దీని మీద అనవసరమైన ఫోకస్ మీడియా తగ్గించండి, అదే నేను చెప్పాను. ఒక ఎండ్ కార్డ్ పెట్టండి ఇప్పటికైనా సరే. మన రాష్ట్రంలో చాలా మాధురి గారు ఏమి ఎండ్ కార్డ్ ఇవ్వాలనుకుంటున్నారు? మీరే చర్చకు దారితీస్తున్నారు. నేను మా హస్బెండ్ నుంచి మీరు అవకాశాలు కల్పిస్తున్నారు. నేను నా హస్బెండ్ మేము కల్పించట్లేదు అది చెప్తున్నాను. నేను నా హస్బెండ్ నుంచి దూరంగా ఉంటున్నాను, ఆల్రెడీ డైవర్స్ పిటిషన్ వేసుకున్నాను. శ్రీనివాస్ గారు వైఫ్ నుంచి దూరంగా ఉన్నారు, ఆమె దూరం అవ్వాలని కోరుకున్నారు కాబట్టి దూరంగా ఉన్నారు. అతను కూడా లీగల్ గా డైవర్స్ పిటిషన్ వేసుకున్నారు. సో ఇద్దరు డైవర్స్ పిటిషన్లు వేసుకున్నాం కాబట్టి ఒకరికొకరు అయిపోయాం కాబట్టి ఒంటరిగా ఉన్నాము, ఒకరి చేదోడు వాదోడుగా ఉండాలని నిర్ణయించుకుని స్నేహితులుగా కలిసి ఉంటున్నాము. ఆ లీగల్ ప్రొసీడింగ్స్ అయిపోయాక మా ఇద్దరం మ్యారేజ్ చేసుకుంటాము, ఇది నేను క్లియర్గా చెప్తున్నాను. సో క్లియర్గా చెప్పాక దీనికోసం మా వెంట పడి మమ్మల్ని వేధించి మా ప్రైవసీకి భంగం కలిగిపించకండి, నా ప్రైవసీ నాకు ఉంచండి. నేను క్లియర్గా చెప్పాకండి. నిన్న తిరుమలకి వెళ్ళాము, ఆల్రెడీ నేను చెప్పాను ప్రెస్ మీట్ లో పెట్టి మేము ఫ్రెండ్లీగా ఉంటున్నాం, కలిసే ఉంటున్నామని చెప్పాను. చెప్పాక మేము తిరుమల దర్శనం, స్వామి దర్శనంకి అందరిలాగా మేము కూడా వెళ్ళాము, ఒక 10 మంది కార్యకర్తలతో కలిసి వెళ్ళాము. అక్కడ నా మీద ఇంత రచ్చ, ఇంత ఇష్యూ చేయాల్సిన అవసరం ఏముందని అడుగుతున్నాను నేను. నా ప్రైవసీ నాకు ఉంది కదా, లక్షల మంది వెళ్ళారు కదా, అలాగే నేను ఒక అమ్మాయిని కదా, నా మీద ఇంత ఫోకస్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకు నా మీద ఇంత ఫోకస్ చేస్తున్నారు? ఓకే మాధురి గారు, మీరే తిరుమల విషయాన్ని తీసుకొచ్చారు కాబట్టి మీరే తిరుమల వెళ్ళారు, మాడవీధిలో మీరే సహజీవనం అంటూ మాట్లాడారు, రీల్స్ చేశారు అంటూ అంటున్నారు, మీరు అక్కడ రీల్స్ చేశారా? చూడండి, నేనే సహజీవనం అని మాట్లాడని విధంగా ఎందుకు మాట్లాడానంటే అక్కడ కొంతమంది హిందువులు మనోభావాలకు దెబ్బతీసే విధంగా మీడియా ప్రతినిధులు, కొంతమంది మీడియా ఛానల్స్ తప్పుడు వ్యాఖ్యానాలు